లీడర్ల కొడుకులు ఎంత పెద్ద చదువులు ఎలగబెట్టినా ఏరే దేశంలో ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా ఎన్నడో ఒకన రాజకీయంలో దిగుతారు, నాయన వారసత్వాన్ని ముంగటికి తీసుకుపోతారు. ఐఏఎస్ ఐపీఎస్లు కూడా పవర్ ఉన్న పార్టీ లీడర్లకు సలాం కొట్టవలసిందే. మరి పబ్లిక్లో పతారా చేతిలో అధికారం, నా తర్వాత నా కొడుకు తర్వాత నా మన్మడు అనేటట్టు రాజకీయం నడుస్తుంటే మన చిన్నబాబు ఏంది గిట్లా అంటాడు? నేను రాజకీయాలకు రానంటే రానని ఖరాఖండిగా చెప్పిండు కల్వకుంట్ల హిమాన్షు రావు. నాకు లక్ష్యాలు వేరే ఉన్నాయి, అటుదిక్కే పోతాను పిచ్చెకుట్ల సాటింపేసిండు పిల్లగాడు. అయ్యో మీ తాత తర్వాత మీ నాయన తర్వాత నువ్వే మా లీడర్ అనుకుంటే రాజకీయాలకు రానంటావేందని నారాజ్ అవుతుంది కల్వకుంట్ల వారి అభిమాన సంఘము. ఇప్పుడు తమ్ముని ఏజ్ 15 ఏండ్లు, కరోనా బ్యాచ్ లో 10 పాస్ అయి కాలేజీలో కాలుబెట్టబోతున్నాడు. కానీ 7 ఏండ్ల సందే ఏలు పట్టుకొని తిప్పుతున్నాడు కేసీఆర్ తాత. అప్పట్లో దోస్తులను ఎంటేసుకొని బాజాబ్తా సచివాలయంలో చెక్కలు కొట్టిండు. అటెంక తాత బంద్ అయిండు, మన్మడు బంద్ అయిండు. కేసీఆర్ సార్ ఎమ్మెల్యేని చేసిన గజ్బెల్ల డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. భద్రాచలం రామయ్యకు పట్టుబట్టలు తీసుకుపోవడు, ఆఫీసర్ల మీటింగ్ లో తాత పక్కకే కూర్చున్నాడు. ఓ మస్తుగా నడుస్తుంది. 2 రోజులతోటి కల్తీ లేని తిండి తయారు చేపిస్తున్నందుకు డయానా అవార్డు కూడా వచ్చింది మొన్ననే. అంత మంచిగానే ఉన్నది, కానీ రాజకీయాలకు రానని చెప్పుడే గమ్మతుంది. అప్పట్లో కేసీఆర్ సార్ కూడా ఇట్లనే చెప్పేది కేటీఆర్ సార్ గురించి, మా కొడుకు బిడ్డి అమెరికాలు ఉంటారు వీడికి రారని చెప్పి అటెంక రామన్నను కవితక్కని ఇద్దరిని పట్టుకొచ్చాడు. రాజకీయాలే ఇష్టం లేదన్న రామన్న అమెరికాలో జాబ్ ఇట్ చేసి ఈడ చిన్నగా చిన్నగా కారుకు మెయిన్ డ్రైవర్ అయిండు, సర్కార్ ముఖ్యమైన మంత్రి అయిండు, రేపటి రోజులలో ముఖ్యమంత్రి కాబోతుండు. ఏరే దేశంకెళ్ళి తీసుకొచ్చి కవితక్కని ఎంపీని చేసే, ఓడిపోయినాక ఎమ్మెల్సీని చేసే మా ఇంటి వాళ్ళు రాజకీయంలో లేకుంటే ఎట్లని. నాకు తెలంగాణ వస్తే చాలు దళితున్నే సీఎం చేస్తానని పక్కకుంటాను 10 మాటలు చెప్పిన మీ తాత ఆఖరికి ఆయనే సీఎం సీట్లో కూర్చునే. ఉద్యమం పేరు చెప్పి మీ నాయనను రాజకీయాలకు తెచ్చి పార్టీని చేతిలో పెట్టినట్టే రేపు ఇంకేదో పేరు చెప్పి నిన్ను మీ నాయన రాజకీయాలకు తెస్తాడేమో చిన్నబాబు. ఓటకు కూడా రాకున్నా ఎవరు అడగకున్నా రాజకీయాలకు రానని చెప్తున్నాడంటే రేపు నేను గ్యారంటీ వస్తాను తవ్వ సాపు చేసుకుంటున్నాడేమో మరి.